ఎడ్యుకేషన్ ఎంప్లాయీస్ పెన్షన్ న్యూస్ అలాగే ఎటువంటి అప్డేట్ వచ్చినా మీకైతే నేను అందిస్తాను సో మీరు చేయాల్సిన నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రమే ప్రాథమిక పాఠశాలలో హెచ్ఎంల లెక్క తేలాకే బదిలీలు పదోన్నతులు ఆర్థిక శాఖ నుంచి ఆమోదం లభించిన వెంటనే ప్రక్రియ ప్రారంభం గ్రూప్ ఇన్సూరెన్స్ వడ్డీ పెంపు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ పంతొమ్మిది ఎమ్మెల్యే వడ్డీ రేట్లను సవరిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది నేటి నుంచి ప్ర విధుల్లోకి పొరుగు సేవల సిబ్బంది రాష్ట్ర వ్యాప్తంగా ఆదర్శ పాఠశాలలో పనిచేసే పరుగు సేవల సిబ్బందిని రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు విద్యా సంవత్సరంలో భాగంగా శనివారం నుంచి విధుల్లోకి తీసుకునున్నట్లు విద్యాశాఖ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది కేంద్రం నిర్ణయంతో కార్మిక కుటుంబాలకు ఊరట సర్వీస్లో ఉండి మృతి చెందిన ప్రభుత్వ ప్రైవేట్ రంగ కార్మికులు ఉద్యోగులకు కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఊరట లభిస్తుందని ఆర్టీజీ మాజీ డైరెక్టర్ ఎం నాగేశ్వరరావు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు ఎంప్లాయీస్ డిపాజిట్తో అనుసంధానం చేసిన బీమా పేరిట ప్రస్తుతం ఇస్తున్నా ఆరు లక్షలను ఏడు లక్షల కేంద్రం పెంచడం హర్షణీయమని పేర్కొన్నారు కార్మికుల రక్షణ బాధ్యత సింగరేణిదే వైరస్ వ్యాప్తి కట్టడి విస్తృత ఏర్పాట్లు అదనంగా మరో ఐదు వందల బెడ్లు ఏర్పాటు యాభై వేల ర్యాపిడ్ కిట్ల కొనుగోలు వీడియో కాన్ఫరెన్స్లో సీఎండి శ్రీధర్ ఆకాశం మార్గంలో వ్యాక్సిన్లు డ్రోన్ల ద్వారా పంపిణీకి కేంద్రం అనుమతి తెలంగాణ విజ్ఞప్తి పట్ల సానుకూల స్పందన వికారాబాద్ జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు ఏరియా ఆసుపత్రి నుంచి మారుమూల పిహెచ్లకు వ్యాక్సిన్లు ఇరవై నాలుగు రోజుల పాటు జరగనున్న డ్రోన్లతో ట్రయల్స్ నైట్ కర్ఫ్యూ పొడగింపు మే ఎనిమిది వరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ ఔషధాల పంపిణీకి ప్రత్యేక కమిటీ ఏర్పాటు డ్రోన్ల ద్వారా వ్యాక్సిన్ పంపిణీ ఇంటి వద్దకే వైద్య సేవలు విద్యాశాఖ స్పెషల్ సీఎస్ చిత్ర రామచంద్రన్ పదవి విరమణ సందీప్ కుమార్ సుల్తానియాకు అదనపు బాధ్యతలు టీజీసెట్ దరిష్ ప్రవేశాల దరఖాస్తు గడువు పెంపు పది వరకు ఆన్లైన్లో సమర్పణకు అవకాశం పాలిసెట్ అప్లికేషన్ల ప్రక్రియ వాయిదా టీఎస్ఆర్టీసీపై కరోనా పంజా డీజిల్ డబుల్ కూడా రాని దైన్యస్థితి సగాని సగం బస్సు సర్వీసులకు కుదింపు ఓపెన్ స్కూల్ పరీక్షలు రద్దు ఇంటర్నల్స్ ఆధారంగా ఫలితాలు